పెళ్ళి ఎంత మధురం పెళ్ళాలు అంత కఠినం. మా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాలబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్ వచ్చి, మరింత ఉత్సాహం వచ్చి, ఎంకరేజ్మెంట్ వచ్చి మేము మరింత మంచి మంచి వీడియోలు తీయగలుగుతాం. ఏమైంది పొద్దుగానే దిగబడ్డ ఇలా తొందరనే పంపించిను? ఏడున్నర అయితే అది ఇప్పుడు మళ్ళా పోతా షాప్ కాడ కూర్చుంటా పన్నెండేడా కదా ఇంకది. ఏమైంది గంట కోపం వస్తుంది? మాట్లాడితేనే మీద పడతాను. ఇక పోయిపోయి మేమినే పడాలి. ఒక్కరంటే పది అవుతారు. మీ చట్టం మొత్తం ఎంత? ఓ మీ చట్టం మస్తు మంచిది. మీకు నోట్లో నాలుకే లేదు. ఒకవేళ ఉన్నా కూడా అసలు మాటలే రావు పాపం. ఎరగడికి నియాసంటిదే ఊరి పోయడం సర్దిగట్టు అంటే ఎరగ పోయడం సర్దిగట్టిందట. ఇంకో మాటగా నీ నోట్లకెళ్ళి వచ్చిందనుకో వేడివేడి కారం పోతా. అదేందే అందరు ఎర్రటి కారం పోతా అంటారు కానీ నువ్వేమో వేడివేడి కారం పోతా అంటాను. ఇప్పుడే పచ్చిమిరపకాయలు తెచ్చి వేడివేడి నూనెల గోలిచ్చి మిక్సీ పట్టినా. అమ్మో ఇప్పుడు దీన్ని ఏమనద్దు, పుచ్చుకునేవని అన్నావు అనుకో రక్త చరిత్ర పార్ట్ 3 అయితే ఇక్కడ. సరే కానీ అనవైపో, నేను పోయి కాళ్ళతో ముఖం కడకచ్చుకుంటా. నేను కాలి కూర్చున్నా అనుకుంటారా? ఇక్కడ నేను పని చేస్తాను. అంటే నేను ఇప్పటిదాకా షాపులో కాలి కూర్చొని వచ్చాను అనుకుంటారా? నేను కూడా పని చేసే వచ్చిన. ఏంది మీ నల్లి అప్పటి నుంచి వాడతారు, నాకు ఎగ్జామ్ ఉన్నాయి చదువుకోవద్దా? అబ్బా ఎప్పుడు బుద్ధి మంతులు అయినవరా? డాడీ మా అమ్మ ఇప్పుడు 4 వీకింది అనుకున్నా. లేకపోతే నువ్వేంటి ఇంత ఇంట్రెస్ట్ గా చదువుకుంటేంది అని నేను ఫస్టే అనుకున్నారా? ఇతను ఓటు పెడితే షెట్టోటు ముడుతుందా? అంటే ఏందా నీ ఉద్దేశం? అయ్యా కొడుకుల్ని 4 వీక్తేనే ఇంటర్ కదా. ఏంది బాగా మిక్సీ పడతాను? దీపావళి పండుగ వస్తాను కదా అప్పాలు చేద్దామని పడతాను. అమ్మో దీపావళి పండుగ వస్తుందంటేనే భయం అవుతుంది. పండుగకు బాంబులు తేవాలి, బట్టలు తేవాలి. బాంబులు నువ్వు తేరాదు, బట్టలు మా అమ్మ తెస్తుంది. ఆవా మన దసరా పండుగ పెట్టిన బట్టలే ఎక్కడ కట్టుకోవాలి, ఎక్కడ తిరగాలనే భయం అవుతాను. ఇప్పుడు చూడు మా అవగారు నిన్నే ఎడతావు, ఏం పెట్టినా ఎడతావు, పెట్టకున్నా ఎడతావు. అవును బాబు పెట్టిలు బట్టలు దసరా పండుగకు. దసరా పండుగకే దర్శి పెట్టిలు, ఇక దీపావళి పండుగకైతే దూది పెడతారు కావచ్చు. అలుటా ఇక నువ్వే బట్టలు నేసుకోవాలి. ఇప్పుడు చూడు మా అవగారినే పక్కలు వేసుకుంటావా? అబ్బా మీ అవగారు పెట్టిన మంచాల మరిద్దరికే జాగా సరిపోతలేదు కానీ ఇక మీ అవగారు కాందాన్ కాందాన్ మొత్తం సరిపోతా జాగా. ఒకసారి ఆను. కారం తీయగున్నదా సప్పగున్నదా? నా బోందలు ఎక్కున్నది కారం. డాడీ ఊకి అమ్మతో నంది పెట్టుకుంటావు. అరే కాసేపు నన్ను ఏం మాట్లాడని అక్కడ. బిడ్డ ఏం చేస్తానా, ఏం చేస్తానా బిడ్డ? మిక్సీ పడతానమ్మా. ఎందుకు బిడ్డ అంత కష్టపడతానా? అబ్బా నీ బిడ్డ ఏమైనా రోడ్లు వేసి రోగలు పడతాం దంచుతా తమ్మ మిర్చిలే కదా పెట్టేది. అది కూడా కష్టమే కాదు కొడుక. ఏం తల్లడా ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటావు.
వామ్మో మొన్న మీరు పెట్టిన దసరా బట్టలు అసలు ఎక్కడ కట్టుకోవాలో కట్టుకుని ఎక్కడ తిరగాలనో నాకు ఇప్పుడు రాగా కూడా అర్థమైంది. ఏవుకో అమ్మ అల్లునికి ఇప్పుడే బెల్లం గడ్డ పెట్టిన నోట్లే సపరిస్తాడు. పండుగకి ఏం అప్పాలు చేస్తానో బిడ్డ, సకినాలు గ్యారలు మడుగులు పత్తిలే చేద్దామనుకున్నా, కానీ ఏకం ఎవరు తింటాడా అని ముద్దగారలు చేస్తాను. గవైతే తొందరగా అరుగుతాయి, అందరు తింటారు. అబ్బాయి ఏంది బిడ్డ అంత కష్టపడతాడు, మా ఇంటికన్నా అయితే ఇటున్న పుల్ల తీసాటి పెట్టలే, ఇక్కడ చూడు ఎంత కష్టపడతానో, అత్తగారింట్లో అరిగోస పడతానో బిడ్డ. అందుకే అల్లుని కళ్ళలోకి వెళ్ళి నీళ్లు కారుతాను. నా బిడ్డ అంటే నీకు ఎంత ప్రేమ అల్లుడా. అవునత్తా, నీ బిడ్డ మీద ఉన్న ప్రేమ కడుపులకేలు మొదలై గుండె లోతులకే తండు కచ్చి కళ్ళలోకేలు కారుతాను ఆనంద పరవశమత్తా. అర్థం కాలే అమ్మమ్మ, మా డాడీకి ఇప్పుడే అమ్మ కారం పెట్టింది నోట్లో. ఏంది బిడ్డ అల్లుడి కారం పెట్టినవా? లేకపోతే చెప్పిన మాట ఇంటలేడు. మిమ్మల్ని పండుగ పిలుతానని వచ్చిన, ఇక మీరే అప్పాలు చేసుకుంటారు కదా, ఇక నేనే 10 రోజులు ఉండిపోతా. ఏదమ్మా పండుగ వచ్చి 10 రోజులు ఉంటావా? ఇక నువ్వు వచ్చినావు అంటే మామ వస్తాడు, నీకు 10 రోజులు తిండి పెట్టాలి, మామకు 10 రోజులు తాగబోయించాలిగా, ఇక అయినట్టే కదా సంసారం. మీ వాళ్ళు వచ్చి తినిపోతలేరా? మా వాళ్ళని చూస్తే ఓర్తలే అసలే. అట్లా కాదే, ఎవరన్నా పండగ వచ్చి బిడ్డని తీసుకపోతారు, కానీ బిడ్డింటి వచ్చి 10 రోజులు ఉంటే ఆనే ఎవరన్నా. కావాలి ఏంది వచ్చిన? అప్పాలు తెచ్చిన. ఏంటమ్మా ఇంత బరువు ఉన్నాయి అప్పాలు? ఏందత్తమ్మా అప్పాలు బాగా తెచ్చినట్టున్నావు కదా, మస్తు బరువు ఉన్నాయి. మొయ్యలేక యాస్ట వచ్చింది అల్లుడా. డాడీ గనియన అప్పాలు ఉన్నాయా? ఎమ్మర మూత తీసేస్తుంది ముచ్చట. ఈ డాడీ అల్లుడా గంత షాక్ అయినావు. అల్లుడా, ఓ అల్లుడు. అత్తమ్మా అప్పాలు ఎవరు చేసిల్లు? నేనే చేసిన. మళ్ళీ అంటూ సరగా ఉన్నా అత్తమ్మా? మామ తిన్నాడు. ఇదేంది అత్తమ్మా? ఎవలేడు, మస్తు దొడ్డు ఉన్నది అత్తమ్మా. ఇగో నీ బిడ్డకిత్తాను. మీ అమ్మగారు చేసి వ్యతిరేకంగా ఏమంటే ఏదో తీరాదు, మా అమ్మ తెచ్చింది. ఇంకున్నాయిలా తీస్తా నాకు. ఇదేదత్తమ్మా అడుగు, ప్రేమ బాగా పెద్దగా ఉండదు, ఇవన్నీ మాడుగు నువ్వే తినత్తమ్మా. ఇది ఏందత్తమ్మా ఇంత గట్టిగున్నది? పూరీలు. పూరీలా? పూరీలు అంటే మెత్తగా ఉండాలి కానీ గట్టిగా ఉండదు. ఈ సంవత్సరం చేసినావా? పోయిన సంవత్సరం చేసి ఈ సంవత్సరం పట్టుకొచ్చినావా? ఈ సంవత్సరం చేసిన. ఇది లేదు కానీ ఉండదు. ఇదేందత్తమ్మా సంతరాలు ఎక్కున్నది, సగం పొట్టే తీసి లేని వత్తంటే తెవ్వలో దొరికింది బిడ్డ, తీసుకొని ఆ డబ్బాలు వేసుకొని వచ్చినా.